వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను న్యాచురల్ హెయిర్ డైని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా అందరూ కూడా ఈ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు సో దీనికోసం ఇంట్లోనున్న వస్తువులతోటే హోమ్ రెమెడీ అనేది ఈజీగా చేసుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చుకున్న డై ప్యాకెట్స్ కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు ర్యాషెస్ నెక్స్ట్ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల మనకి గ్రాడ్యువల్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో దీనికోసం నేను వెల్లుల్లి రెక్కలు తీసుకున్నాను స్టవ్ పైన ఒక ఐరన్ కళాయి పెట్టుకొని ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది వేయకుండా ప్లెయిన్ కళాయిలోనే కొంచెం వెల్లుల్లి రెక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేయడానికి ఐరన్ మెటీరియల్ అనేది చాలా చాలా యూజ్ ఉంటుందండి అందుకే నేను ఐరన్ కళాయి వాడుతున్నాను ఇక్కడ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఇంకేదైనా వాడచ్చు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవడం మంచిదండి ఎందుకంటే గ్రాడ్యువల్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఒక్కసారిగా కూడా చేంజ్ అవ్వకూడదు అందుకే నేను లో ఫ్లేమ్ని ప్రిఫర్ చేస్తాను ఈ వెల్లుల్లి రేకల్ని చిన్నపిల్లలు ఉంటారు కదండి మన్స్ బేబీస్ వాళ్ళకి తలకు స్నానం చేసినప్పుడు ధూపంలో వేసి వాళ్ళ హెయిర్కి పట్టిస్తే చాలా మంచిది అంటే దగ్గరగా కాదు కొంచెం దూరంగా పెట్టి ఈ వెల్లుల్లి రేకల్లో అంత మంచి పోషకాలు ఉన్నాయి కానీ మనం అవి తెలియకుండా బయటను పడేస్తూ ఉంటాము ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఈ టైంలోనే మిక్సీ జార్లో తీసుకోవాలి కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా పౌడర్ అనేది చేసుకుంటే అంత మంచిది మీకు ఎంత వీలుంటే అంత ఫైన్ పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పౌడర్ అనేది మెత్తగా అవ్వకపోతే మనం హెయిర్కి పెట్టినప్పుడు మొత్తం రాలిపోతూ ఉంటుంది డ్రై అయిపోయిన తర్వాత కాబట్టి మెత్తగా పౌడర్ అయితేనే బాగుంటుంది దీంట్లో నేను ఆముదం వాడుతున్నానండి ఆముదం ఒకవేళ మీ ఇంట్లో లేకపోయినట్టయితే ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ వాడచ్చు ఆముదం వల్ల మన రూట్స్ నుంచి కూడా బ్లాక్నెస్ అనేది మన హెయిర్కి తెస్తుంది సో ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఆముదాన్ని వేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను 5 స్పూన్స్ ఆముదం వేశానండి 2 స్పూన్స్ పౌడర్కి 5 స్పూన్స్ ఆముదం వేశాను టోటల్ కన్సిస్టెన్సీ మొత్తం ఇలా ఉంటుంది చూసారా ఎక్కువ అనేది వేయక్కర్లేదు ఇలా ఉంటే సరిపోతుంది మొత్తం ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 5 డేస్ అయినా మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే ఉంచుకోవాలి లేదు మనం వెంటనే రాసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మళ్ళీ ఐరన్ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైట్ అంతా ప్రిజర్వ్ చేసుకొని మార్నింగ్ రాసుకొని ఒక 2 అవర్స్ తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేసేస్తే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ